హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ తిరుమల శనివారాల్లో చక్కగా ఈరోజు పూజ, శంఖుచక్ర నామాల దీపారాధన, అంతేకాదండి శంఖుచక్ర నామాల కొంచెం కూడా పెట్టుకున్నాను పూజ గదిలో. ఈరోజు తిరుమల శనివారాల్లో భాగంగా పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి. శంఖుచక్ర నామాల దీపం ఇంటిలో వెలిగిస్తే ఈ తిరుమల శనివారాల్లో చాలా చాలా మంచిది. ఈ పురటాసి మాసం నెలలో శంఖుచక్ర నామాలు, వెంకటేశ్వర స్వామికి యాలుకల దండ, పూజ గదిలో లక్ష్మీ కుబేర కొంచెం, లేకపోతే శంఖుచక్ర నామాల కుబేర కొంచెం పూజ గదిలో ఈ విధంగా వెలిగించుకుంటేనండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు సింపుల్గా చేసుకున్నానండి పూజ. వెంకటేశ్వర స్వామికి యాలుకుల మాల, శంఖుచక్ర నామాల దీపం, కొంచాన్ని పెట్టుకున్నాను. ఆవుదోడు ఉన్నటువంటి బొమ్మను కూడా పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే ఈ తిరుమల శనివారాల్లో చాలా మంచిదన్నమాట. ఈరోజు అన్నీ కూడా చాలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మనకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలంటే ఈ తిరుమల శనివారాల్లో మనము శంఖుచక్ర నామాలు ఉన్నటువంటి దీపాన్ని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. 108 కాయిన్స్ పెట్టుకొని కుబేర కొంచాన్ని, అంతేకాదండి ఆవుదోడును కూడా పెట్టుకొని సింపుల్గా ఈరోజు పూజ అనేది నేను చేసుకున్నానన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, హరహర మహదేవ శంభో శంకర అని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. గోవింద నామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటే ఈ తిరుమల శనివారాలు చాలా మంచిదండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటిలో ఆయురారోగ్యాలతో ఉంటారు. గోవింద అని నామస్మరణ ఈ నెలంతా కూడా, ఈ పురటాసి మాసం అంతా కూడా పూజ చేస్తే గోవింద అని చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. మనము రోజుకొక పూజ చేసుకోవాలండి. ఒకరోజు శంఖుచక్ర నామాల పూజ, ఒకరోజు లక్ష్మీ కొంచెం పూజ, ఆవుదోడను పెట్టుకోవాలి. సమస్త దేవతలు కొలువై ఉంటారు, సాక్షాత్తు విష్ణు స్వరూపం ఆవు కాబట్టి లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి గోమాతని పూజ గదిలో నిత్యము పూజ గదిలో ఉంటే చాలా మంచిది. సింపుల్గా ఇలా చేసుకున్నానండి. ఆవు నేతి దీపాన్ని పెట్టుకున్నాను. శంఖుచక్ర నామాల దీపాన్ని ఇంటిలో పెట్టుకోవటం వల్ల ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది, గొడవలేని ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా శంఖుచక్ర నామాల దీపాన్ని పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారండి. చాలా మంచిది, విష్ణు స్వరూపం. శంఖుచక్ర నామాలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపం కాబట్టి గంధాన్ని కుంకాన్ని బుట్టలతో పెట్టి పువ్వులతో అలంకరణ చేసి శంఖుచక్ర నామాల దీపం 2 వేసి నువ్వుల నూనె పోసుకొని ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానమాట. లక్ష్మీదేవిని గంధం పూశాను, బొట్టు పెట్టాను, అమ్మా రా మా ఇంటికి అని పిలిచాను. ఈ విధంగా సింపుల్గా ఈరోజు పూజ చేసుకున్నానండి. శంఖుచక్ర నామాలు పెట్టుకోవటం వల్ల కూడా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకొని సింపుల్గా పూజ చేసుకున్నానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. సింపుల్గా ప్రతి ఇల్లాలు కూడా చేసుకునే పూజ అనమాట. శంఖుచక్ర నామాలు లేని వాళ్ళు మామూలు దీపారాధన కూడా చేసుకోవచ్చు అనమాట. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక, గోవింద గోవింద ఓం కర్పూర నీరాజనం సమర్పయామి, ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద ఒట్టికాసులవాడ అనాథరక్షక, గోవింద గోవింద అని 3 చెప్పుకొని ఆ కళ్ళకద్దుకొని ఆ వెంకటేశ్వర స్వామి పూజని మనస్ఫూర్తిగా ఎవరైతే చేస్తారో ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. పురటాసి మాసం అంటే వెంకటేశ్వర స్వామి మనల్ని ఈ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామి సంచరిస్తూ ఉంటారంటారండి. చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలి అంటే ఈ పురటాసి మాసం నెలంతా కూడా శంఖుచక్ర నామ దీపాలు, వరిపిండితో చేసిన పిండి దీపాలు ఇవన్నీ పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కంపల్సరిగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ చేసుకోండి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండండి.
అంతేనండి, మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. నచ్చితే ప్రతి ఒక్కరూ నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. గోవిందా గోవిందా, ఏడుకొండల వాడ వెంకటరమణ, గోవిందా గోవిందా, ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక, గోవిందా గోవిందా.